మార్చి చిచ్చుబుడ్లా మన ముందుకు రాబోతున్నాడు చంటి. అబ్జల్ ఊరు కబురు ఎన్టీఆర్ అనలేదని అనుష్క నిన్ను కోరు బావా. ఎక్కడి నుంచిరా బావా? ఊరు నుంచి వస్తున్నా బావా. ఒక దగ్గర ఉండవు కదా, ఊర్ల మీద పరి తిరగకపోతే ఎక్కడొక్కడికి నిక్కడం ఉండొచ్చు కదా బావా. ఏమండా బావా, పండగ రోజు గుమ్గుమని ఆడుతుంది. ఏమండా బావా, ముద్దపప్పు ఉంది, చింతపిక్క సారు ఉంది, దీపావళి పండగ ఈ రోజు. ఈ రోజు పండగ స్పెషల్ ఏంది? ఈ రోజు పండగ. ఏ పండగ అన్నావా? దీపావళి పండగ బావా. దీపావళి నాకు టపాకలు కొనిస్తాను. నాకు టపాకలు ఇస్తలే, పటాసుకెళ్ళి ఇస్తాను. ఎన్ని కావాలేటి? నాకు ఎన్ని కావాలి? ఇన్నోట ఊరేళ్ళు పొట్టేసుకుంటు బయట లేదా పేల్చుకుంటా. సరే ఒక పండి వేస్తుంది చెప్పు. నా ఇంటి ముందు మాత్రం పటాసుకలు కాదు, పక్కింటి దగ్గర కాదు. దీనికి కాగా దీనికి ఒప్పుకొని తినని పర్మిషన్ ఇస్తారు. పటాసుకలు కొంత ఒప్పుకుందా? ఒప్పుకుంటా. నాకు గొప్ప చేట చేరాక మీ అప్పక తల్లి చెప్పించుకోవచ్చు. ఏ చా పెట్టినారు, ఏటెట్టినారు, కునుకుతాను. ఎవరు రాలేదు కదా సార్? ఏ ఎవరు వస్తారు అలా కోళ్ళ పడుతుంటే? నమస్కారం సార్. ఒకసారి ఉండాలి షాప్ దగ్గర, కొనకడం కాదు. అంటే ఎవరు రాలేదని పడుతున్నాను సార్. మా బామ్మది. హలో అమ్మా. ఆగరా, ఏమన్నాయి నీ కాడ? నా దగ్గర బొచ్చుడు బాంబులు ఉన్నాయి సార్. ఎన్ని ఉన్నాయా? నా దగ్గర బొచ్చుడు బాంబులు ఉన్నాయి సార్. ఇప్పుడు ఆ రంగు రంగులు ఎంతకు ముందు సినిమా హీరోయిన్ల ఫోటోలు అంటించేసి అవే లేదు సార్, అవి లేవు, తీసేసారు. బాంబులు అలాంటి ఏటి లేవాట ఆయన దగ్గర. ఏవో కొత్త మనకెందుకు లేదు, వచ్చేటట్టు బాంబులు పటాకీ. అలాగా సార్, తీసేసామంటే బాంబులు లేవనగా సార్, ఈ పటాకీల మీద హీరోయిన్ ఫోటోలు అవన్నీ వేస్తే హీరోయిన్లు అందరు కలిసి కేసేసారు, అందుకని తీసేసాం. ఈ మన సీసీఎల్ క్రికెట్ మ్యాచ్ లో హీరోలు ఒక్కొక్క మ్యాచ్ కొనుక్కుంటున్నారు కదా, ఒక్కొక్క టీమ్ ని. అలానే మొత్తం కంపెనీలు కలిపి హీరోలు బాంబులు పెట్టారు. అందరు హీరోలు కలిసి ఒక కంపెనీ మొదలు పెట్టారు. ఆ బాంబులు మా దగ్గర ఉన్నాయి, అది స్పెషాలిటీ. హీరోలు బాంబులు అండి. కావాలి బాబు నాకు. నువ్వు ఆగుతావా? బాంబుతో ఇచ్చగలను. ఇప్పుడు నాకు అర్థమే. అయ్యే ఒకసారి చెప్తే మా బొడ్డు వెళ్ళిపోతుంది. అందరు అన్ని హీరోలు ఉన్నాయి సార్ మా దగ్గర. ఏ హీరోలు ఉన్నాయి? నీకు అన్ని హీరోలు నేను చూపిస్తానుగా. హీరో బాంబులు నాగేశ్వరరావు బాంబు ఉన్నదా? ఎందుకు లేదయ్యా? నాగేశ్వరరావు ఉంది. ఒక నిమిషం జాగ్రత్త, ముట్టిద్దరం బాబా జాగ్రత్త. నువ్వు పేలుతుందా? ఏట్రా ఈ ఏజ్ లో నాన్న పేలుతుంది బాంబు? పేలు బాంబు. బాగుందిరా బాబా. బాగుంది సార్. బావా సూపర్ గురువు గారు, భలే చేశారు నాగేశ్వర గారు. బావా బాగుంది. ఉండరా పేలుతాను. ఆగు, ఏదో పేలిపోతే దంచి వదిలేదు నీ కాదు. నాగార్జున బాగా. నాగార్జున గారు బాంబు. ఎందుకు లేచా? బాగుపేరు నాగార్జున గారు. బాగు జాగ్రత్త, పేలుతుంది నాగార్జున గారు. జాగ్రత్త, ఎవరు సామ్రాట్. రాధా, నిన్ను కాకుండా వచ్చి పట్టుకుని వెళ్ళు పుష్క. పేలదా సార్? పేలు సార్. ఉండే సార్ పేలట్లేదయ్యా. పుచ్చు పుచ్చేట్రా బాంబెత్తి కొట్టేది మళ్ళీ. పేలాలి కదా, పందరం ఎందుకో బాలేదు ఉంది. బాలకృష్ణ ఆగో, అది కావాలి బాబా నాకు. ఏంటి సార్? బాలకృష్ణ గారు బాంబు. బాలకృష్ణ బాబు ఉంది సార్. ఏంటి బాలయ్య బాబు? ఇంటికొచ్చా బ్రేన్, నేను అట్టించుకొచ్చా. నువ్వు నిజంగా పుట్టిన బగాడి అయితే బ్రేన్ బ్రేన్ నీరనగా ధడేల్ ధడేల్ ధడేల్. ఏం పేలింది సార్? దట్ ఈస్ బాలయ్య బాబు. చిరంజీవి గారు. చిరంజీవి గారు ఉంది సార్. అద్భుతమే బాబు. వీరశంకర్ రెడ్డి బాబు మెగాస్టార్ చిరంజీవి గారు. జాగ్రత్త ఉండు. వీరశంకర్ రెడ్డి ముఖ్యంగా పీకేసే తడే పీక కోస్త పుచ్చుకురా. వీరశంకర్ రెడ్డి ఎప్పుడు వచ్చామని కాదు
చూసిందా చూడలేదన్నది నా ఒక్కడికి మాత్రమే తెలుసు, నీకు అంతకంటే ఎక్కువగా తెలియదుంటాడే. కలెక్షన్ కింగర్ బాంబ్ ఉందా? కలెక్షన్ కింగర్ కావాలి సార్. ఉంది సార్, చేస్తాను మీకోసం తీస్తాను. మీరు ఒకటి ఇవ్వండి, వందల కొలత కొంత చాలు కొంత. మోహన్ బాబు గారు జాగ్రత్త, కలెక్షన్ కింగ్. రెడీగుండు అన్నగారు. ఒకసారి అయిపోయింది బామ్మర్దే రాకరా దూరం వెళ్ళి పేల్తుంది అది ఎప్పుడు గుండెలు దడ పుట్టేసింది అండి. బాంబు దారుణమైన బాంబు అది. బాబు ఇదేం బాంబు బాబు లాస్ట్ చిన్న ముక్క మిగిలిపోయి. అది కాస్ట్లీ సార్. పక్క తీసుకొస్తానండి. మీరు ఎంత బాగా చేశారు, మీ జోకులు చాలా బాగున్నాయి దడేలు. అసలు మీకు ఎన్నో మార్కులు వేద్దాం అనుకున్నాను. యాక్చువల్లీ 10-10 వేసుకున్నాం కనుక నాగబాబు గారు చెప్పినట్టుగా 9 వేసుకెళ్ళి పుష్కియా. మీరు చెప్పిన జోకులకి నాకు కడుపు నవ్వు వచ్చేసింది. ఏమని పుష్కియా అసలు చేస్తుంటే ఎంత బాగుంటుందో. మీ కామెడీ చూసి నేను చచ్చి బాగనిపిస్తుంది. ఏమంటారు, నిజంగా జేజమ్మ గెటప్ అప్పటికన్నా చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తుంది. అండ్ నాకు బాగా బాగా నచ్చింది ఏంటంటే నాగేశ్వరరావు గారు కలెక్షన్ కింగ్, అండ్ ఎన్టీ రామారావు గారు రోజా గారు. అది ఎందుకు నచ్చుతుంది, నన్ను ఏడిపించింది, నాకు ఎలా నచ్చింది అబ్బా మీ కామెడీ చాలా సంతోషంగా చచ్చిపోలేదు. నాకు ఏడిపించింది అది ఎలా నచ్చుతుంది చెప్పు. చచ్చిపోలేదు పిష్కియా నువ్వు వచ్చి మొదలెట్టిన తర్వాత నుంచి ఎండింగ్ దాకా నవ్వుతూనే ఉన్నావు మనస్ఫూర్తిగా. ఎక్స్ట్రాడినరీ, వెరీ వెరీ గుడ్. నాకు నారాయణ మూర్తి గారు బాంబ్ కావాలి. అంటే